హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఇప్పుడు నేను దివాళీ స్పెషల్గా ఒక స్వీట్ చేసి చూపిస్తానండి. అందుకోసం స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ ఒకటి పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ వాటర్ పోసుకొని, ఎందుకంటే వాటర్ పోయటం వల్ల అడుగు అంటకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్పుల పాలు పోస్తున్నాను. పాలు ఆల్రెడీ నేను కాగబెట్టానండి, అందుకని కొంచెం పాలు పోయగానే అవి వేడిగానే ఉండేవి. అందుకని నేను 2 కప్పుల పాలు తీసుకుంటే 2 కప్పుల మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. తెలుసు కదండి, మిల్క్ పౌడర్ బయట షాపుల్లో కూడా దొరికిద్ది. అప్పటికప్పుడు ఈజీగా ఒక 5 మినిట్స్లోనే ఇది చేసుకోవచ్చండి. చూశారు కదా, 2 కప్పుల పాలకి 2 కప్పుల మిల్క్ పౌడర్ తీసుకొని దీన్ని ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్లు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఉండలు అస్సలు ఫామ్ అవ్వకూడదండి. ఉండలు లేకుండా మనం ఇలా కలుపుతూ ఉండాలి. చుట్టూ కడాయికి కొంచెం దగ్గర అవుతున్న కొద్దీ అంటుకొని పోతుంటుంది, అది తీసుకుంటూ ఉండాలి. నేను 2 కప్పుల మిల్క్ పౌడర్కి 1/2 కప్పు షుగర్ పౌడర్ వేస్తున్నాను. 1/2 కప్పే సరిపోతుందండి. మిల్క్ పౌడర్ ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటుంది కదా, అందుకని 1/2 కప్ అయితేనే సరిపోయిద్ది. చూశారు కదా, ఇలా మనం దగ్గరుండి అడుగు అంటకుండా ఇట్లా పానుకి అంటుకున్న దాన్ని స్పూన్తో తీసేసుకుంటా మనం బాగా దగ్గర పడే వరకు. ఎట్లా అంటే మనకి పట్టుకుంటే ఉండలాగా ఫామ్ అవ్వాలి. అప్పటి వరకు మనం అడుగు అంటకుండా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. మనకి ఎప్పుడైతే ఉండ ఫామ్ అవుతుందో అప్పుడు పాన్ నుంచి అదే విడిపోయిద్దండి, అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఈలోపు గిన్నెకి మనం నెయ్యి రాసి పెట్టుకొని అది దీంట్లో సమానంగా పరుచుకోవాలి. మీకు ఏ గిన్నె అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. చూశారు కదా, చాలా స్మూత్గా చేసేసి పైన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకుంటున్నానండి. చూశారు కదా, ఇది ఒక 30 మినిట్స్ పక్కన పెడితే ఆరిపోతుంది. ఇది ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం ఇలా చేసుకోవాలి. చూశారు కదా, దీన్ని ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాము. బాగా ఆరిపోయిందండి. మీరు కావాలనుకుంటే ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, అవసరం లేదండి. ఫ్రిడ్జ్లో లేకపోయినా ఇలా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత మనం పైన, నేనైతే సిల్వర్ పేపర్ పెట్టాను, ఇది ఆప్షన్ మాత్రమే, ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్